సంవత్సరాల నుంచి ఎక్కడైనా అభివృద్ధి కనపడుస్తా ఉందా? మీరేం చేయాలి? ఇప్పుడు టార్చ్ లైట్ వేసి వెతకాల. మీ ఊరికి వచ్చే రోడ్లు బాగున్నాయా? ఉన్నాయా? బాగున్నాయి మీ రోడ్లు? అందుకే ఇప్పుడు అందరూ సైకిల్ తప్ప వేరే మార్గం లేదు. అటు ఇటు పోవచ్చు సైకిల్ అయితే. ఇంకా కార్లు స్కూటర్లు ఇవన్నీ ఏమి ఉండవు. ఇంకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తాడు విమానాలు తెస్తాడంట. మీ పంచాయతీలన్నింటి కరెక్ట్ చేస్తూ విమానాశ్రయాలు పెట్టి పంచాయతీ పంచాయతీ రోడ్లు వేయలేడు కాబట్టి ఇప్పుడు ఫ్లైట్స్ ఆర్గనైజ్ చేస్తున్నాడు. మీకు ఇంకా ఏ బాధ లేదు, హ్యాపీగా తిరగచ్చు మీరు. అవే వస్తాయి అండి, అవే చెప్పేది. గాల్లో ఎగిరే బస్సులు వస్తాయి. దానికి పెట్రోల్ అవసరంలా, డీజిల్ అవసరంలా, ఫ్యూయల్ అవసరంలా, ఇంకా రోడ్డు మీద తిరిగే పని లేదు. మీరు ఆ రోడ్లో వ్యవసాయం చేసుకోవచ్చు. ఆ పరిస్థితికి వస్తున్నాడు. పల్లె వెలుగు విమానం ఆ పథకం తీసుకొస్తాడు రేపు ఎల్లుండి. 3 సంవత్సరాల నుంచి ఎక్కడైనా అభివృద్ధి కనపడుస్తా ఉందా? మీరేం చేయాలి? ఇప్పుడు టార్చ్ లైట్ వేసి వెతకాల. మీ ఊరికి వచ్చే రోడ్లు బాగున్నాయా? ఉన్నాయా? బాగున్నాయి మీ రోడ్లు? అందుకే ఇప్పుడు అందరూ సైకిల్ తప్ప వేరే మార్గం లేదు. అటు ఇటు పోవచ్చు సైకిల్ అయితే. ఇంకా కార్లు స్కూటర్లు ఇవన్నీ ఏమి ఉండవు. ఇంకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తాడు విమానాలు తెస్తాడంట. మీ పంచాయతీలన్నింటి కరెక్ట్ చేస్తూ విమానాశ్రయాలు పెట్టి పంచాయతీ పంచాయతీ రోడ్లు వేయలేడు కాబట్టి ఇప్పుడు ఫ్లైట్స్ ఆర్గనైజ్ చేస్తున్నాడు. మీకు ఇంకా ఏ బాధ లేదు, హ్యాపీగా తిరగచ్చు మీరు. అవే వస్తాయి అండి, అవే చెప్పేది. గాల్లో ఎగిరే బస్సులు వస్తాయి. దానికి పెట్రోల్ అవసరంలా, డీజిల్ అవసరంలా, ఫ్యూయల్ అవసరంలా, ఇంకా రోడ్డు మీద తిరిగే పని లేదు. మీరు ఆ రోడ్లో వ్యవసాయం చేసుకోవచ్చు. ఆ పరిస్థితికి వస్తున్నాడు. పల్లె వెలుగు విమానం ఆ పథకం తీసుకొస్తాడు రేపు ఎల్లుండి.